సో నెక్స్ట్ వచ్చి పోలన్ పిస్టల్ ఇంటరాక్షన్ అన్నమాట. ఇప్పుడు పాలినేషన్ అంటే అర్థం ఏంటి, పోలన్ గ్రెయిన్స్ పిస్టల్ మీద పడ్డాన్ని పాలినేషన్ అంటాం. సో పడిన తర్వాత ఏం జరుగుద్ది అనేది ఈ పోలన్ పిస్టల్ ఇంటరాక్షన్. సో పాలినేషన్ డస్ నాట్ గ్యారంటీ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ పోలన్ కంపాటబుల్, అంటే ఈ మొక్కకి ఉన్న పోలన్ దాని మీదే పడుతుందని. చాలా మొక్కలు ఉంటాయి, అప్పుడు చాలా పోలన్ గ్రెయిన్స్ వచ్చి పడతాయి, కరెక్ట్ గా ఈ మొక్క యొక్క పోలన్ గ్రెయినే పడింది అని చెప్పి మనం ష్యూరిటీ ఇవ్వలేం. కానీ కంపాటబుల్ పోలన్ ఆఫ్ ద సేమ్ స్పీషియస్ యాజ్ ద స్టిగ్మా, అలా కంపాటబుల్ గా పడితేనే ఆ పోలన్ గ్రెయిన్ వర్క్ అవుతుంది. ఆఫెన్ పోలన్ ఆఫ్ ఎ రాంగ్ టైప్ ఎయిదర్ ఫ్రమ్ అదర్ స్పీషియస్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లాంట్. సో ఇఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ, అంటే మ్యాచ్ అవ్వదు, కొన్ని కేసెస్ లో కూడా మ్యాచ్ అవ్వదు, కొన్ని కేసెస్ లో మ్యాచ్ అవుతుంది. ఆల్సో ల్యాండ్ ఆన్ ద స్టిగ్మా, కంపాటబుల్ కానివి కూడా ల్యాండ్ అవుతాయి, కంపాటబుల్ అవ్వేవి కూడా ల్యాండ్ అవుతాయి. సో ద పిస్టల్ హ్యాస్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ద పోలన్, పిస్టల్ కి ఆ ఎబిలిటీ ఉంది ఇది కరెక్ట్ పోలనా కాదా అని. అంటే లాక్ అండ్ కీ మెకానిజం లాగా అన్ని లాక్స్ అన్ని కీస్ లాక్ కి సెట్ అవ్వవు, కొన్ని సెట్ అవుతాయి. సో వెదర్ ఇట్ ఈస్ ఆఫ్ ద రైట్ టైప్ ఆర్ ద రాంగ్ టైప్, రైట్ టైప్ అయితే కంపాటబుల్, రాంగ్ టైప్ అయితే ఇన్కంపాటబుల్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ ద రైట్ టైప్ ద పిస్టల్ యాక్సెప్ట్స్ ద పోలన్, పిస్టల్ ఆ పోలన్ ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ప్రమోస్ట్ పోస్ట్ ఫర్టిలైజేషన్ పోస్ట్ పాలినేషన్ ఈవెంట్స్. అంటే పాలినేషన్ అంటేనే అర్థం పోలన్ వచ్చి స్టిగ్మా యాంథర్ నుంచి స్టిగ్మా మీదకి వచ్చేదాన్ని పాలినేషన్ అంటాం, ఆ పాలినేషన్ తర్వాత జరిగేదాన్ని పోస్ట్ పాలినేషన్ ఈవెంట్స్ అంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ అదే పోస్ట్ పాలినేషన్ ఈవెంట్స్, పాలినేషన్ తర్వాత ఏం జరగద్ది అని. ఫస్ట్ నీకు ఈ పిక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజువల్గా మనం ఏం చూసాం ఇక్కడ, మనకి పోలన్ గ్రెయిన్స్ కూడా నాన్ మొటైల్, పోలన్ గ్రెయిన్స్ నాన్ మొటైల్, ఓవియల్స్ నాన్ మొటైల్, రెండు కథలో రెండింటిని దగ్గరికి తీసుకురావాలంతే. సో ఇక్కడ ఇది వచ్చి పిస్టల్, ఓ ఇది ఈ పిస్టల్లో ఇది ఓవరీ, ఇది మొత్తం ఓవరీ, ఇది మనం చూసిన ఎంబ్రియోసాక్, ఈ సెంటర్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్, దీన్ని ఎంబ్రియోసాక్ అంటాం. సో యాక్చువల్లీ ఇది మైక్రోపైలార్ ఎండ్, ఇది వచ్చి చలాజల్ ఎండ్, చలాజల్ ఎండ్ క్లోజ్డ్ గా ఉంటుంది, మైక్రోపైలార్ ఎండ్ ఓపెనింగ్ గా ఉంటుంది. తర్వాత ఔటర్ ఇంటెగ్యుమెంట్, ఇన్నర్ ఇంటెగ్యుమెంట్, ఇలా టూ లేయర్స్ ఉంటాయి. ఈ టూ లేయర్స్ కూడా క్రాస్ అయ్యాక న్యూ సెల్లస్ ఉంటుంది, ఈ న్యూ సెల్లస్ లోపల ఎంబ్రియోసాక్ ఉంటుంది. సో ఈ ఎంబ్రియోసాక్ లో మనకి టోటల్ 8 న్యూక్లియై అండ్ 7 సెల్స్ ఉంటాయి. సో ఇక్కడేమో 3 యాంటీపోడల్ సెల్స్, 2 సినర్జిట్స్, 1 ఎక్సెల్, తర్వాత 2 పోలార్ న్యూక్లియై తో కలిసి 1 సెంట్రల్ సెల్. సో ఇది మొత్తం ఎంబ్రియోసాక్, ఇది వచ్చి టోటల్ ఓవరీ అన్నమాట. ఇది ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి, ఒక ఓవ్యూల్లో ఉండేది ఇది, ఇది ఒక ఓవ్యూల్ అన్నమాట, ఈ ఓవరీలో ఒక ఓవ్యూల్ ఇది. తర్వాత ఇది వచ్చి స్టైల్, దీన్ని ఈ పొడుగాటి దాన్ని స్టైల్ అంటాం, అంటే ఇది మొత్తాన్ని మనం యాక్చువల్గా కార్పెల్ అంటాం. కార్పెల్ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అన్నమాట, లేదా పిస్టిల్ అని కూడా అంటాం, కార్పెల్ లేదా పిస్టిల్. ఓకే సారీ, ఓకే. సో కనిపిస్తుందా జ్యోతి? లేదు మ్యామ్. స్క్రీన్ షేర్ అయిందా? ఇప్పుడైనా? ఓకే. ఇది టోటల్ గా కార్పెల్ లేదా పిస్టిల్ అంటాం, ఇది స్టిగ్మా. ఇక్కడ పైన కనిపించేది ఇది స్టిగ్మా, దాని తర్వాత ఇది వచ్చి స్టైల్, ఈ లాంగ్ ఎలాంగేటెడ్ పార్ట్ స్టైల్, ఇది వచ్చి ఓవరీ, ఈ కింద ఉండేది మొత్తం ఓవరీ, ఈ ఓవరీ లోపలికి వెళ్తే ఓవ్యూల్ ఇదంతా. ఈ ఓవ్యూల్లో ఏమేమి ఉంటుందంటే ఔటర్ ఇంటెగ్యుమెంట్, ఇన్నర్ ఇంటెగ్యుమెంట్, ఈ లోపలికి వెళ్తే ఇది న్యూ సెల్లస్, తర్వాత ఈ న్యూ సెల్లస్ లోపల ఎంబ్రియోసాక్ ఉంటుంది, ఈ ఎంబ్రియోసాక్ లో 8 న్యూక్లియై 7 సెల్ ఉంటుంది, 3 యాంటీపోడల్స్, 2 సినర్జిస్ 1 ఎక్సెల్, 1 సెంట్రల్ సెల్ విత్ 2 న్యూక్లియై, ఇది 8 న్యూక్లియేటెడ్ 7 సెల్ స్టేజ్ అన్నమాట. తర్వాత ఇది మొత్తం వచ్చి ఒక ఓవ్యూల్, ఇది వచ్చి మైక్రోపైలార్ ఎండ్, ఇది వచ్చి చలాజల్ ఎండ్. సో ఈ పిక్చర్లో మనం చూసినప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ పడినవన్నీ పోలన్ గ్రెయిన్స్,
ఈ పోలన్ గ్రెయిన్స్ లో కంపాటబుల్ ఉంటుంది, ఇన్కంపాటబుల్ ఉంటుంది. అది గ్రహించేస్తుంది ఈజీగా ఏది కంపాటబుల్ ఏది ఇన్కంపాటబుల్ అని. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ పోలన్ గ్రెయిన్ ఏంటంటే ఇది కంపాటబుల్. ఇవన్నీ ఈ ట్యూబ్, ఇక్కడ పోలన్ గ్రెయిన్ నుంచి ఒక ట్యూబ్ ఎలాంగేట్ అవుతుంది. ఈ ట్యూబ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంటైన్ నుంచి వస్తుంది. మనం ఆల్రెడీ పోలన్ గ్రెయిన్ దగ్గర చూసాము మనకి ఎక్సైన్ అని ఇంటైన్ అని రెండు మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఎక్సైన్ వచ్చి ప్రొటెక్షన్ అన్నమాట. ఎక్సైన్ మధ్య మధ్యలో స్పోరో పాలినిన్ ఉండదు. ఆ స్పోరో పాలినిన్ లేని దగ్గర నుంచి ఈ ఇంటైన్ లో ఎక్స్టెండ్ అయ్యి ఒక ట్యూబ్ లాగా బయటికి వస్తుంది. టెక్నికల్లీ ఇది ఇంటైన్ మెంబ్రెయిన్ అనమాట. ట్యూబ్ లాగా బయటికి వచ్చి ఇలా ఈ మైక్రోపైలార్ ఎండ్ ద్వారా ఇలా లోపలికి వెళ్తుంది, ఎంబ్రియో సాక్ దాకా వెళ్తుంది. ఓకే, అర్థమైందా జ్యోతి? అప్పుడు ఇక్కడ నీకు రెండు సెల్స్ ఉంటాయి. ఫస్ట్ చూసాం వెజిటేటివ్ సెల్ ఒకటి, ఇంకొకటి జనరేటివ్ సెల్. యాక్చువల్ గా ఈ వెజిటేటివ్ సెల్ వచ్చి మనకి దీనికి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి జనరేటివ్ సెల్ కి. ఈ జనరేటివ్ సెల్లే యాక్చువల్ మేల్ గ్యామెట్. ఇప్పుడు ఈ జనరేటివ్ సెల్ ఏమవుతుంది అంటే ఇంకా రెండుగా డివైడ్ అవుతుంది. టూ జనరేటివ్ సెల్స్ గా, టూ మేల్ గ్యామెట్స్ గా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఇలా ట్రావెల్ అయ్యి ఇలా మైక్రోపైలార్ ఎండ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక సెల్ ఏమో ఈ ఎగ్ సెల్ తో ఫ్యూజ్ అవుతుంది. ఇంకొక సెల్ ఏమో ఈ సెంట్రల్ న్యూక్లియస్ ఉంది, సెంట్రల్ సెల్ ఉంది కదా, సెంట్రల్ సెల్ తో ఫ్యూజ్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ పిక్చర్ లో చూస్తే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది మేల్ గ్యామెట్స్, రెండు మేల్ గ్యామెట్స్. ఇది వెజిటేటివ్ న్యూక్లియస్. ఇది టోటల్, ఇది తర్వాత డీజెనరేట్ అయిపోతుంది. తర్వాత ఇది మైక్రోపైలార్ ఎండ్ ద్వారా ఇలా లోపలికి వెళ్ళి ఇవి సినర్జిట్స్, ఇవి వచ్చి ఎక్సెల్. ఈ ఎక్సెల్ తో ఫ్యూజ్ అవుతుంది ఒక మేల్ గ్యామెట్. ఒక మేల్ గ్యామెట్ ఏమో ఈ సెంట్రల్ సెల్ తో ఫ్యూజ్ అవుతుంది. ఈ పోలార్ న్యూక్లియై ఉండే సెంట్రల్ సెల్ తో ఫ్యూజ్ అవుతుంది. సో దాని మీద పడ్డాక ఇప్పుడు మనం పోలన్ పిస్టల్ ఇంటర్ పోస్ట్ పాలినేషన్ ఈవెంట్స్ చూస్తున్నాం. సో పోలన్ గ్రెయిన్ పడ్డాక అది లీడ్స్ టు ఫర్టిలైజేషన్. ఇఫ్ ద పోలన్ ఈస్ రాంగ్ టైప్, ద పిస్టల్ రిజెక్ట్స్ ద పోలన్, ద పిస్టల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. బై ప్రివెంటింగ్ ద పోలన్ జర్మినేషన్, పోలన్ జర్మినేషన్ అంటే పోలన్ ట్యూబ్ బయటికి రావడం. సో ఆన్ ద స్టిగ్మా ఆర్ ద పోలన్ ట్యూబ్ గ్రోత్ ఆన్ ద స్టైల్, ఆ పొడుగాటి దాంట్లో గ్రోత్ జరగదు. సో ద ఎబిలిటీ ఆఫ్ ద పిస్టల్ టు రికగ్నైజ్ ద పోలన్ ఫాలోడ్ బై ఇట్ యాక్సెప్టెన్స్, అంటే అది రికగ్నైజ్ చేసిందా లేదా అనే దాన్ని అది యాక్సెప్టెన్స్ ఆ రిజెక్షనా. సో అనేది ఎలా తెలుస్తుంది అంటే కంటిన్యూస్గా జరిగే ఆ ప్రాసెస్ జరుగుతుంటే అది యాక్సెప్ట్ చేస్తున్నట్టు, లేదా జరగట్లేకపోతే అది రిజెక్ట్ చేస్తున్నట్టు, బిట్వీన్ ద పోలన్ గ్రెయిన్ అండ్ ద పిస్టల్. సో దిస్ డైలాగ్ ఈజ్ మీడియేటెడ్ బై కెమికల్ కంపోనెంట్స్ ఆఫ్ పోలన్ ఇంటరాక్షన్ విత్ దోస్ ఆఫ్ ద పిస్టల్. సో పిస్టల్ మీద పోలన్ మీద ఉండే కెమికల్ ఇంటరాక్షన్ ద్వారా ఈ తర్వాత జరిగే ప్రాసెసెస్ అన్ని జరుగుతాయి. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ద బాటనిస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఐడెంటిఫై సమ్ ఆఫ్ ద పోలన్ అండ్ పిస్టల్ కంపోనెంట్స్. ఒక్క సెకండ్. ఓకే, సో నెక్స్ట్, యాజ్ మెన్షన్ ఎర్లియర్ ద ఫాలోయింగ్ కంపాటబుల్ పాలినేషన్, ద పోలన్ గ్రెయిన్ జర్మినేట్స్ ఆన్ ద స్టిగ్మా, అంటే ఆ పోలన్ గ్రెయిన్ దగ్గర నుంచి ఒక ట్యూబ్ స్టార్ట్ అవుతుంది, దాన్నే మనం జర్మినేషన్ అంటాం. టు ప్రొడ్యూస్ ఎ పోలన్ ట్యూబ్ త్రూ వన్ ఆఫ్ ద జర్మ్ పోర్స్. జర్మ్ పోర్స్ అంటే మనకి ఆ ఎక్సైన్ మధ్య మధ్యలో ఎక్కడైతే స్పోరో పాలినిన్ ఉండదో అక్కడంతా కూడా మనకి ఈ లోపల నుంచి ఇంటైన్ వచ్చి ఆ జర్మ్ పోర్ దగ్గర నుంచి ఇంటైన్ స్టార్ట్ అయ్యి గ్రో అవుతుంది. సో నెక్స్ట్, సో పోలన్ ట్యూబ్ స్టార్ట్ అవుతుంది. సో ద పోలన్ ట్యూబ్ గ్రోస్ త్రూ ద టిష్యూస్ ఆఫ్ ద స్టిగ్మా అండ్ స్టైల్ అండ్ రీచెస్ ద ఓవరీ. ఓవరీ దాకా రీచ్ అవుతుంది అనమాట అది. సో యూ వుడ్ రీకాల్ దట్ ఇన్ సమ్ ప్లాంట్స్ పోలన్ గ్రెయిన్స్ ఆర్ షెడ్ ఎట్ టూ సెల్డ్ కండిషన్, అంటే వెజిటేటివ్ సెల్ జనరేటివ్ సెల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఇన్ సచ్ ప్లాంట్స్ ద జనరేటివ్ సెల్ డివైడ్స్ అండ్ ఫార్మ్స్ టూ మేల్ గ్యామెట్స్. సో రెండు మేల్ గ్యామెట్స్ గా ఫామ్ అవుతుంది డ్యూరింగ్ ద గ్రోత్ ఆఫ్ ద పోలన్ ట్యూబ్ ఇన్ ద స్టిగ్మా. సో ఇన్ ద ప్లాంట్ విచ్ షెడ్ విత్ త్రీ సెల్డ్ కండిషన్, కొన్ని ప్లాంట్స్ ఏంటంటే డైరెక్ట్ గా
ఈ జనరేటివ్ సెల్ వచ్చి రెండుగా టూ మేల్ గ్యామెట్స్ గా డివైడ్ అయిపోయి ఒక వెజిటేటివ్ సెల్ టూ జనరేటివ్ సెల్స్ ఇలా మూడుగా డివైడ్ అయిపోయి బయటపడిపోతుంది. సో పాలెన్ ట్యూబ్స్ క్యారీ ద టూ మేల్ గ్యామెట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్. ఫస్ట్ నుంచే అది బిగినింగ్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ నుంచే అలానే స్టార్ట్ అవుతుంది. కొన్ని ఏంటంటే స్టిగ్మా మీద పడ్డాక డివైడ్ అవుతాయి. సో పాలెన్ ట్యూబ్ ఆఫ్టర్ రీచింగ్ ద ఓవరీ ఎంటర్స్ ద ఓవ్యూల్ త్రూ ద మైక్రోపైల్. మైక్రోపైల్ ద్వారానే ఓవ్యూల్ దగ్గరికి వెళ్తుంది. అండ్ దెన్ ఎంటర్స్ ద వన్ ఆఫ్ ద సినర్జిట్స్ త్రూ ద ఫిల్లీఫార్మ్ అపరేటస్. సినర్జిట్స్ దగ్గరే ఆ ఫిల్లీఫార్మ్ అపరేటస్ ఉంటుంది. సో అక్కడ నుంచి లోపలికి వెళ్ళి మెనీ రీసెంట్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఫిల్లీఫార్మ్ ప్రెసెంట్ ఎట్ ద మైక్రోపైలార్ పార్ట్ ఆఫ్ ద సినర్జీ గైడ్ ద ఎంట్రీ ఆఫ్ ద పాలెన్ ట్యూబ్. అంటే పాలెన్ ట్యూబ్ ఎలా వెళ్ళాలి అనే దాన్ని ఈ ఫిల్లీఫార్మ్ అపరేటస్ గైడ్ చేస్తాయి. సో అది యూజ్ ఆఫ్ ఫిల్లీఫార్మ్ అపరేటస్. తర్వాత నెక్స్ట్, సో ఆల్ దీస్ ఈవెంట్స్ ఫ్రమ్ ద పాలెన్ డిపాజిషన్ టు ద స్టిగ్మా అంటిల్ ద పాలెన్ ట్యూబ్ ఎంటర్స్ ద ఓవ్యూల్ ఆర్ టుగెదర్ రెఫర్డ్ టు యాజ్ పాలెన్ పిస్టల్ ఇంటరాక్షన్. సో పాలెన్ గ్రెయిన్ పిస్టల్ మీద పడిన తర్వాత నుంచి అక్కడికి కింద పాలెన్ ట్యూబ్ జనరేట్ అయ్యి జర్మినేట్ అయ్యి ఆ ఓవ్యూల్ దగ్గరికి రీచ్ అయ్యే దాకా కూడా మనం పాలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ అనే అంటాం. సో యాజ్ పాయింటెడ్ అవుట్ ఎర్లియర్, సో ద పాలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ ఈస్ ద డైనమిక్ ప్రాసెస్. అంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇన్వాల్వింగ్ ఫస్ట్ పాలెన్ రికగ్నైజేషన్ ఫాలోడ్ బై ప్రమోషన్ లేదా ఇన్హిబిషన్, ఇది సెట్ అవ్వదు అని చెప్పడం. సో ద నాలెడ్జ్ గెయిన్డ్ ఇన్ దిస్ ఏరియా వుడ్ హెల్ప్ ద ప్లాంట్ బ్రీడర్ టు మ్యానిపులేట్ ద పాలెన్ పిస్టల్ ఇంటరాక్షన్. ఈ నాలెడ్జ్ ఉంటే మనం పాలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఈవెన్ ఇన్ ఇన్కంపాటబుల్ పాలినేషన్స్ టు గెట్ ద డిజైర్డ్ హైబ్రిడ్. హైబ్రిడ్ తీసుకురావడానికి ఏంటంటే మోస్ట్లీ అన్డిజైరబుల్ ని అది ప్రమోట్ చెయ్యదు. సో అయినా కానీ ఈ హైబ్రిడ్ వల్ల ప్రమోట్ అవుతుంది. సో యూ కెన్ ఈజీలీ స్టడీ పాలెన్ జర్మినేషన్ బై డస్టింగ్ సమ్ పాలెన్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ సచ్ యాస్ పీ. ఇప్పుడు మనమే పాలినేషన్ మనమే చేయొచ్చు. కొంత పాలెన్ గ్రెయిన్స్ పీ ఫ్లవర్స్ సచ్ యాస్ పీ, చిక్ పీ, క్లోటరారియా, బలాసం అండ్ వింకా, వీటిల్లో ఏంటంటే ఆ పాలెన్ గ్రెయిన్స్ కొంచెం తీసుకొని ఆన్ ఏ గ్లాస్ స్లైడ్ కంటైనింగ్ ఏ డ్రాప్ ఆఫ్ షుగర్ సొల్యూషన్ అబౌట్ 10%. ఎందుకంటే పాలెన్ గ్రెయిన్స్ చనిపోకుండా ఉండడానికి ఆ షుగర్ సొల్యూషన్ వేస్తాం. ఆఫ్టర్ 15 to 30 minutes అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద లో పవర్ లెన్స్ ఆఫ్ ద మైక్రోస్కోప్. యూ కెన్ లైక్లీ టు సీ ద పాలెన్ గ్రే పాలెన్ ట్యూబ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పాలెన్ గ్రెయిన్. అంటే జర్మినేషన్ అవుతుంది అని అర్థం. సో ఇవి మనమే అబ్జర్వ్ చేయొచ్చు ఎక్స్పెరిమెంటల్గా. సో యాజ్ యూ షెల్ లెర్న్ ఇన్ ద చాప్టర్ ఆన్ ద ప్లాంట్ బ్రీడింగ్, సో ఎ బ్రీడర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రాస్ డిఫరెంట్ స్పీషీస్. ఒక బ్రీడర్కి ఏంటి, ఒక ఈ మొక్కని ఈ మొక్కని కలిపితే డిఫరెంట్ మొక్కలు తీసుకురావడము వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఆఫెన్ జెనరల్ టు కంబైన్ డిజైరబుల్ క్యారెక్టర్స్ టు ప్రొడ్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొక్క పొడుగ్గా ఉండాలి, ఫ్లవర్స్ ఎక్కువ ఉండాలి, కాబట్టి నేను పొడుగాటి మొక్కని ఫ్లవర్స్ ఎక్కువ ఉండే మొక్కని క్రాస్ చేస్తే నాకు ఆ డిజైర్డ్ ఎఫెక్ట్ వచ్చేదాకా నేను క్రాస్ చేయొచ్చు. సో అప్పుడు అది కమర్షియల్గా సుపీరియర్ వెరైటీస్ క్రాస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకి అట్లా బ్రీడర్స్ అందరికీ ఈ పాలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ అనేది తెలుసుంటే చాలా బెనిఫిషియల్. తర్వాత ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్. సో ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అంటే వన్ ఆఫ్ ద మేజర్ అప్రోచెస్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. మనకు కావాల్సిన మొక్కల్ని మనం తీసుకురావడానికి డిజైర్డ్ ఎఫెక్ట్ని తీసుకురావడానికి ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అనేది చాలా బెనిఫిషియల్. ఇన్ సచ్ క్రాస్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మేక్ ష్యూర్ దట్ ఓన్లీ డిజైర్డ్ పాలెన్ గ్రెయిన్ ఆర్ యూస్డ్ ఫర్ పాలినేషన్. ఏ పాలెన్ గ్రెయిన్ కావాలో అదే పాలినేషన్కి వాడతాం. అండ్ ద స్టిగ్మా ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కంటామినేషన్. ఆ స్టిగ్మాని అన్వాంటెడ్, అంటే నాకు ఈ పాలెన్ గ్రెయిన్ అవసరం లేదు, ఈ చెట్టు నుంచి వచ్చిన పాలెన్ గ్రెయిన్ అవసరం లేదు అనే దాన్ని కంట్రోల్ చేసి మనకి ఏ పాలెన్ కావాలో దాని మీద పడేలా చూసి అప్పుడు మనం ప్రమోట్ చేసుకోవచ్చు కూడా. అది ఎలాగా అంటే ఇట్ ఈస్ అచీవ్డ్ బై ఈ మాస్కులేషన్ అండ్ బ్యాగింగ్ టెక్నిక్స్. ఈ మాస్కులేషన్ అంటే వెరీ సింపుల్, ఒక బైసెక్షువల్ ఫ్లవర్ ఉంది, ఆ బైసెక్షువల్ ఫ్లవర్లో స్టిగ్మాని అట్లే పెట్టేసేసి ఈ కార్పెల్స్ ఉంటాయి కదా, సారీ కార్పెల్ కాదు, స్టిగ్మాని అట్లే మనం ఏం కట్ చేయకుండా పెట్టేసేసి ఈ యాంథర్స్ని మాత్రం కట్ చేసేస్తారు. ఈ యాంథర్స్ని కట్ చేసేస్తే సో సెల్ఫ్ పాలినేషన్ అనేది జరగనే జరుగుతుంది. సో దాన్ని ఈ మాస్కులేషన్ అంటాం లేదా బ్యాగింగ్ టెక్నిక్.
బ్యాగింగ్ అంటే ఇప్పుడు మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ సపరేట్ సపరేట్ గా ఉన్నాయి. ఓ మేల్ ఫ్లవర్స్ ని బ్యాగ్ వేసి కట్టేస్తారు. సో అప్పుడు ఏంటంటే పాలన్ గ్రెయిన్స్ పడినా బయటకు వచ్చినా గానీ అది పిస్టల్ దాకా వెళ్ళదు, సో ఆ బ్యాగ్ లోనే పడిపోద్ది. సో దాన్ని బ్యాగింగ్ అంటాం. సో ఇన్ ద ఫీమేల్ పేరెంట్ బేరింగ్ బైసెక్షువల్ ఫ్లవర్స్, ఎప్పుడైతే ఫీమేల్ పేరెంట్ బైసెక్షువల్ ఫ్లవర్స్ ని బేర్ చేస్తుందో యాంథర్స్ ని రిమూవ్ చేసేస్తాం, రిమూవల్ ఆఫ్ యాంథర్స్ ఫ్రమ్ ద ఫ్లవర్ బడ్ బిఫోర్ ద యాంథర్ డైహెన్స్. అంటే యాంథర్ పగిలే లోపల యాంథర్ లోని తీసేస్తాము. యూజింగ్ ఎ పేర్ ఆఫ్ ఫోర్సెప్స్ ఈస్ నెసెసరీ, ఫోర్సెప్స్ వాడి దాన్ని అంతా కట్ చేసేస్తాం. దిస్ స్టెప్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ఈమాస్కులేషన్. సో ఈమాస్కులేషన్ అంటాం. సో ఈమాస్కులేటెడ్ ఫ్లవర్స్ కెన్ బి హ్యావ్ టు బి రికవర్డ్ విత్ అ బ్యాగ్ ఆఫ్ సూటబుల్ సైజ్. ఒక సూటబుల్ సైజ్ ఉండే బ్యాగ్ లో జనరలీ మేడప్ ఆఫ్ బటర్ పేపర్ టు ప్రివెంట్ ద కంటామినేషన్ ఆన్ ద స్టిగ్మా విత్ అన్వాంటెడ్ పోలన్. ఆ ఈమాస్కులేషన్ కూడా ఏం చేస్తామంటే, సో సూటబుల్ గా కంటామినేటెడ్ పేపర్ తో కవర్ చేసి దాన్ని నిదానంగా తీయాలి, లేదంటే పాలన్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ బ్యాగింగ్. వెన్ ద స్టిగ్మా ఈస్ బ్యాగ్డ్ ద ఫ్లవర్స్ అటైన్ రిసెప్టివిటీ. ఆ స్టిగ్మాస్ మాత్రం బ్యాగ్ చేసేస్తే అంటే కవర్ అప్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే, ఈ పాలన్ మెచ్యూర్ అయిన సారీ ఈ స్టిగ్మా మెచ్యూర్ అయినప్పుడు, సో మెచ్యూర్ పాలన్ గ్రెయిన్స్ అన్ని కలెక్ట్ చేసి కొన్ని మనకు కావాల్సిన మేల్ పేరెంట్ దగ్గర నుంచి మెచ్యూర్ పాలన్ గ్రెయిన్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ స్టిగ్మా మీద డస్ట్ చేస్తారు. అండ్ ద ఫ్లవర్స్ ఆర్ రీబ్యాగ్డ్, మళ్ళీ బ్యాగ్ చేస్తారు. అండ్ ద ఫ్రూట్స్ అలౌ టు డెవలప్. సో ఫ్రూట్స్ మళ్ళీ ఫ్రూట్ గ్రో అవుతుంది. సో మన డిజైర్డ్ ఎఫెక్ట్లోనే గ్రో అవుతుంది. తర్వాత ఇంకొకసారి ఈమాస్కులేషన్ అంటే యాంథర్స్ ని తీసేయడం, బ్యాగింగ్ అంటే సారీ స్టిగ్మాకి బ్యాగ్ స్టిగ్మాని కవర్ చేయడం. ఈ స్టిగ్మాని కవర్ చేసినప్పుడు అన్వాంటెడ్ పాలన్ గ్రెయిన్స్ ఏవి స్టిగ్మా మీద పడవు. సో ఆబ్వియస్లీ మనకు కావాల్సిన పుప్పొడిని మాత్రమే దాని మీద చల్లి మళ్ళీ బ్యాగ్ చేసేస్తాం. అప్పుడు మళ్ళీ మనకి ఫ్రూట్ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్ ఫీమేల్ పేరెంట్ ప్రొడ్యూసెస్ ద యూనిసెక్షువల్ ఫ్లవర్స్, దెన్ దే నో నీడ్ ఆఫ్ ఎనీ ఎమాస్కులేషన్. అదే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే దానికి ఈమాస్కులేషన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే దానికి యాంథర్స్ స్టిగ్మా కలిసి ఉండవు కాబట్టి దాన్ని తీసేయాల్సిన అవసరమే లేదు. సో ద ఫీమేల్ ఫ్లవర్ బడ్స్ ఆర్ బ్యాగ్డ్ బిఫోర్ ద ఫ్లవర్స్ ఓపెన్. సో ఫీమేల్ ఫ్లవర్స్ మాత్రం బ్యాగ్ చేయాలి ఫ్లవర్స్ ఓపెన్ అయ్యే లోపల. సో వెన్ ద స్టిగ్మా బికమ్స్ రిసెప్టివ్ పాలినేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై యూజింగ్ ద డిజైర్డ్ పాలన్ ఆన్ ద ఫ్లవర్ అండ్ రీబ్యాగ్డ్. అంటే కానీ ఫీమేల్ ఫ్లవర్స్ ని మాత్రం కొంచెం కవరప్ చేయాలి, బ్యాగ్ చేయాలి, ఎందుకంటే ఏదైనా గాలి ద్వారానో లేకపోతే సమ్ ఇన్సెక్ట్స్ ద్వారానో మనకి అన్డిజైర్డ్ పాలన్ గ్రెయిన్ పడకుండా మళ్ళీ మనకు కావాల్సిన పాలన్ గ్రెయిన్ దాని మీద వేసేసి మళ్ళీ రీబ్యాగ్ చేసేసుకోవాలి. ఓకేనా జ్యోతి? ఓకే మ్యామ్. ప్రాసెస్ అంతా ఏంటంటే మనకి క్రాస్ పాలినేషన్ ని ప్రమోట్ చేయడానికి అంతే. నెక్స్ట్ వచ్చి డబుల్ ఫర్టిలైజేషన్. సో డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఆఫ్టర్ ఎంటరింగ్ వన్ ఆఫ్ ద సినర్జిట్స్ ఎంటర్ అయ్యాక పాలన్ ట్యూబ్ రిలీజెస్ ద 2 మేల్ గ్యామెట్స్ ఇన్ టు ద సైటోప్లాజమ్ ఆఫ్ ద సినర్జిట్స్. సో ఆ 2 మేల్ గ్యామెట్స్ ఉంటాయి కదా, సో మనకి వన్ ఆఫ్ ద మేల్ గ్యామెట్ మూవ్ టువర్డ్స్ ద ఎక్సెల్ అండ్ ఫ్యూజెస్ విత్ ఇట్స్ న్యూక్లియస్ దస్ కంప్లీటింగ్ ద సింగామీ. సో కలవడం పూర్తయిపోయింది అక్కడ. This results in the formation of diploid cell. ఇదే మనకి సీడ్ అవుతుంది అనమాట. ఈ ఎక్సెల్ ఈ మేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయితే వచ్చేదాన్ని సీడ్ అవుతుంది, దాన్నే మనం జైగోట్ అంటాం. అండ్ ద అదర్ మేల్ గ్యామెట్, ఇంకొక మేల్ గ్యామెట్ ఉంది, అదేమవుతుందంటే టువర్డ్స్ ద 2 పోలార్ న్యూక్లియర్ దగ్గరికి వెళ్ళి ఆ సెంట్రల్ సెల్తో ఫ్యూజ్ అవుతుంది, దెమ్ టు ప్రొడ్యూస్ ఎ ట్రిప్లాయిడీ. అది ట్రిప్లాయిడ్, ఎందుకంటే 2 పోలార్ న్యూక్లియర్ ఉంది ప్లస్ ఈ మేల్ గ్యామెట్ కలిస్తే ట్రిప్లాయిడ్. అప్పుడు దాన్ని ఏమంటామంటే ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అంటాం. సో యాజ్ దిస్ ఇన్వాల్వ్స్ ద ఫ్యూజన్ ఆఫ్ హాప్లాయిడ్ న్యూక్లియై అండ్ ఈస్ టర్మ్డ్ యాజ్ ట్రిపుల్ ఫ్యూజన్. సో దీన్ని మనం ట్రిపుల్ ఫ్యూజన్ అని కూడా అంటాం. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫ్యూజన్స్, ఇక్కడ 2 రకాల ఫ్యూజన్స్ జరుగుతాయి. ఒకటి సింగామీ, సింగామీ వచ్చి ఒక మేల్ గ్యామెట్ ఎక్సెల్, ఇంకొకటి ట్రిపుల్ ఫ్యూజన్. ట్రిపుల్ ఫ్యూజన్ వచ్చి 2 పోలార్ న్యూక్లియై ఇంకొక మేల్ గ్యామెట్ కలిపి ట్రిప్లాయిడ్ అవుతుంది. సో సింగామీ ఒకటి ట్రిపుల్ ఫ్యూజన్ ఒకటి జరుగుద్ది.
సో కాబట్టి ఈ టోటల్ ఫెనామెనాన్ ని మనం డబుల్ ఫర్టిలైజేషన్ అంటాం. డబుల్ ఫర్టిలైజేషన్ అంటే సో వెరీ యూనిక్ విత్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రమే జరుగుతుంది, వాటిలో మాత్రమే. సో ద సెంట్రల్ సెల్ ఆఫ్టర్ ద ట్రిపుల్ ఫ్యూషన్ బికమ్స్ ద ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్. సో ఈ సెంటర్ లో ఇదేమో ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. ఇక్కడ ప్లాయిడీ కూడా ఇచ్చేసాడు, ఇది ట్రిప్లాయిడ్. ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ యొక్క ప్లాయిడీ ఎంత అని అడిగితే అది ట్రిప్లాయిడ్. దానికి రీజన్ కూడా మనకు తెలుసు, అండ్ డెవలప్స్ ఇన్ టు ఎండోస్పర్మ్. ఇది ఫ్యూచర్ లో ఎండోస్పర్మ్ అవుతుంది, జైగోట్ ఏమో ఎంబ్రియో అవుతుంది, ఈ ఎంబ్రియోను సీడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎంబ్రియో. ఈ ఎంబ్రియో సారీ ఇది జైగోట్, అంటే మనకి మేల్ గ్యామెట్ తర్వాత ఎక్సెల్ ఫ్యూజ్ అయితే జైగోట్ అవుతుంది. తర్వాత మేల్ గ్యామెట్ పోలార్ న్యూక్లియై ఫ్యూజ్ అయితే మనకి ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ అది ఎండోస్పర్మ్ అవుతుంది. సో ఇది జైగోట్. ఈ జైగోట్ ఫస్ట్ స్ప్లిట్ అవుతుంది, ఒకటి రెండు అవుతుంది. తర్వాత రెండు ఇలా స్ప్లిట్ అయ్యి స్ప్లిట్ అయ్యి గ్లోబులార్ ఎంబ్రియో అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఎంబ్రియో అనేది జైగోట్ నుంచే వస్తుంది. జైగోట్ కొన్ని మల్టిపుల్ ఆఫ్ డివిజన్స్ జరిగాక ఒక టిష్యూ లా ఫామ్ అయితే దాన్నే మనం ఎంబ్రియో అంటాం. ఇది ఎంబ్రియో. సో ఇది గ్లోబులార్ ఎంబ్రియో అంటాం. తర్వాత మళ్ళీ డివైడ్ అయ్యి హార్ట్ షేప్డ్ ఎంబ్రియో అవుతుంది. షేప్ కింద చూస్తే హార్ట్ షేప్లో ఉంటుంది, దీన్ని సస్పెన్సర్ అంటాం. తర్వాత మళ్ళీ ఈ సస్పెన్సర్ ఇలా వచ్చి ఇంకా డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి ఇక్కడ ప్లూమ్యూలు ఇవి కాటిలిడన్స్గా డెవలప్ అవుతాయి. సో ఇది డైకాటిలిడన్ అనమాట, అంటే రెండు కాటిలిడన్స్. ఇప్పుడు మన గ్రౌండ్నట్ ఉంది, గ్రౌండ్నట్ ఓపెన్ చేస్తే మనకి రెండు కాటిలిడన్స్ వస్తాయి కదా, సో అది డైకాటిలిడన్. సో దానికి సెంటర్లో ఒక అటాచ్డ్ పార్ట్ ఉంటుంది, దాన్నే రాడికల్ అంటాం. సో ఇలా గ్రో అవుతుంటుంది అనమాట. సో ఇక్కడ దాకా అర్థమైందా చెప్తే? సో డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇది ఎంబ్రియో సాక్. ఈ ఎంబ్రియో సాక్ లో పాలన్ ట్యూబ్ ఇలా వచ్చి ఈ మైక్రోపైలర్, ఇది మైక్రోపైల్ అండ్ ఇక్కడ ఎక్కడైతే సినర్జిట్స్ ఉంటుందో అక్కడ మైక్రోపైల్ ఉంటుంది. ఈ మైక్రోపైల్ దాకా వస్తుంది పాలన్ ట్యూబ్. సో అందులో టూ మేల్ గ్యామెట్స్ ఉంటాయి. సో ఆ మేల్ గ్యామెట్ లో ఒక మేల్ గ్యామెట్ ఏమో ఎక్సెల్ తో ఫ్యూజ్ అయ్యి జైగోట్ అవుతుంది. సో ఇక్కడ ప్లాయిడీ ఇప్పుడు డిప్లాయిడ్ అయింది. ఒక మేల్ గ్యామెట్ ఏమో ఈ సెంటర్ లో ఉండే సెంట్రల్ సెల్ ఉంది కదా, ఆ సెంట్రల్ సెల్ లోపల టూ పోలార్ న్యూక్లియై ఉంటుంది. ఆ పోలార్ న్యూక్లియై తో ఫ్యూజ్ అయ్యి మనకి ట్రిప్లాయిడ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇలా రెండు సార్లు ఫర్టిలైజేషన్ జరగద్ది కాబట్టి దాన్ని డబుల్ ఫర్టిలైజేషన్ అంటాం. రెండు సార్లు జరిగింది కదా, కానీ సీడ్ అయ్యేది మాత్రం ఈ జైగోటే. ఇది ఎండోస్పర్మ్ అవుతుంది. ఇది ఎండోస్పర్మ్ అయ్యి దీనికి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేస్తా ఉంటది సీడ్ కి. ఓకే మ్యామ్. సో ప్లాయిడీస్ అడుగుతారు జనరల్ గా, ఎండోస్పర్మ్ ప్లాయిడీ ఎంత అంటే ట్రిప్లాయిడ్, జైగోట్ ప్లాయిడీ వచ్చి డిప్లాయిడ్. ఓకే, అర్థం కదా జ్యోతి ఇక్కడ దాకా? Yes, ma'am. Okay. Next, post-fertilization events. So, post-fertilization events లో ఏంటంటే ఫర్టిలైజేషన్ జరిగాక, ఇప్పుడు డబుల్ ఫర్టిలైజేషన్ అయిపోయింది, అయిపోయాక ఏం జరగద్ది అనేది, అంటే ఎంబ్రియో ఫార్మేషన్, సీడ్ ఫార్మేషన్, ఇవన్నీ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. సో స్ట్రక్చర్ అండ్ ఈవెంట్స్. సో ఫాలోయింగ్ డబుల్ ఫర్టిలైజేషన్ ద ఈవెంట్స్ ఆఫ్ ఎండోస్పర్మ్ అండ్ ఎంబ్రియో డెవలప్మెంట్ అండ్ మెచ్యూర్ ఆఫ్ ఓవ్యూల్ ఇన్ టు సీడ్స్ అండ్ ఓవరీ ఇన్ టు ఫ్రూట్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. ఎండోస్పర్మ్ ఎలా ఏమవుతుంది, ఎంబ్రియో ఎలా డెవలప్ అవుతుంది, ఓవ్యూల్స్ ఎలా మెచ్యూర్ అయ్యి సీడ్స్ అవుతాయి, ఓవరీ ఎలాగ ఫ్రూట్ అవుతుంది, ఈ మొత్తాన్ని కలిపి పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అంటాం. అదే ఇంకా ఈ చాప్టర్ ఇంకా ఫైనల్. ఫస్ట్ ఎండోస్పర్మ్. ఎండోస్పర్మ్ వచ్చి ట్రిప్లాయిడ్. ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ ప్రొసీడ్ ఎంబ్రియో డెవలప్మెంట్. ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ నుంచే ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ ఎంబ్రియో డెవలప్మెంట్తో పాటు ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ కూడా జరగద్ది. వై? బికాస్ ద ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ డివైడ్స్ రిపీటెడ్లీ టు ఫార్మ్ ఏ ట్రిప్లాయిడ్ ఎండోస్పర్మ్ టిష్యూని ఫామ్ చేయడానికి మనకి డివైడ్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా ఇంకా.
ట్రిప్లాయిడ్ సెల్స్ మైటోటిక్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది. సో ద సెల్స్ ఆఫ్ దిస్ టిష్యూ ఈస్ ఫిల్డ్ విత్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. ఎందుకంటే సీడ్ కి న్యూట్రిషన్ సప్లై చేయడానికి ఈ ఎండోస్పర్మే హెల్ప్ అవుతుంది. అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద న్యూట్రిషన్ ఆఫ్ ద డెవలపింగ్ ఎంబ్రియో. డెవలపింగ్ ఎంబ్రియోకి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేసేది ఇదే. So in the most common type of endosperm development, the primary endosperm and primary endospermic nucleus undergo successive nuclear divisions to give rise to free nuclei. Mostly the nucleus maatrame divide avutu untundi. So this stage of endosperm development we call it as free nuclear endosperm. Ante cytoplasmic development ave undakunda only a triploid nucleus e manki mitotis ga divide avutune untundi. Subsequently, cell wall formation occurs and the endosperm becomes cellular. Initial ga aithe only nucleus divide avutu undi, tarvata future lo cell wall form ayyi aa endosperm ki kuda oka cellular form attain avutundi. So the number of free nuclei formed before the cellularization will greatly vary. Okokka mokkalo okokka laga inni nuclei form avutundi, oka mokkalo inni nuclei form avutundi, adi differ avutundi mokkaki mokkaki. So the coconut water from the tender coconut, so that are familiar with, is nothing but free nuclear endosperm. So coconut water lo coconut water entante actually the endosperm adi entante free nuclear endosperm anta, ante dantlo cells ledu, only nucleus maatrame float avutu untundi. So manam taagedi only nucleus, so made up of thousands of nucleus adi, and the surrounding white kernel is the cellular endosperm. ఇదేమో న్యూక్లియర్ ఎండోస్పర్మ్, ఆ వైట్ కొబ్బరి పార్ట్ ఏమో సెల్యులర్ ఎండోస్పర్మ్, అవి సెల్స్. సో కొన్ని రోజుల తర్వాత మనకి చూసినట్టయితే వాటర్ ఎండిపోతూ ఉంటుంది లోపల. ఆ వాటర్ ఏమవుతుందంటే ఈ సెల్యులర్ ఎండోస్పర్మ్లో కలిసిపోతుంది, అంటే న్యూక్లియర్ ఎండోస్పర్మ్ సెల్యులర్ ఎండోస్పర్మ్లో కలిసిపోతుంది. సో ఎండోస్పర్మ్ మే ఎయిదర్ బి కంప్లీట్లీ కన్స్యూమ్డ్ బై ద డెవలపింగ్ ఎంబ్రియో. ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్లో, బీన్స్లో, పీలో ఎండోస్పర్మ్ ఏమి ఉండదు, కంప్లీట్గా ఎంబ్రియో యూటిలైజ్ చేసేసుకుంటుంది. మనకు ఫైనల్గా సీడే కనిపిస్తుంది, దాంట్లో ఎండోస్పర్మ్ కనిపించదు. బిఫోర్ ద సీడ్ మెచ్యురేషన్ ఇట్ మే పర్సిస్ట్ ఇన్ ద మెచ్యూర్డ్ సీడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్టర్ కోకోనట్లో కనిపిస్తుంది ఎండోస్పర్మ్, మెచ్యూర్ అయినా కానీ కనిపిస్తుంది. అండ్ ఈస్ యూజ్డ్ అప్ డ్యూరింగ్ సీడ్ జర్మినేషన్. అది సీడ్ నాటినప్పుడు జర్మినేషన్ అవ్వడానికి ఆ న్యూట్రిషన్ని వాడుకుంటుంది. So split open some of the seeds, for example castor seeds, pea seeds, beans, groundnut, fruit of coconut, and look for the endosperm in each case. Vaatlo edi endosperm find out cheskondi. So find out whether the endosperm is persist in cereals such as wheat, rice and maize. Vaatlo kuda untunda ledha okka sari check cheskochu. So next vachi embryo. So embryo